ప్రతి జిల్లాకి హాస్పిటల్ వస్తుందట. అది భారతీయ జనతా పార్టీ విధానం, మోడీ గారి విధానం. ఇప్పుడు జగన్ కట్టే హాస్పిటల్ ఏది కూడా ఇప్పుడు పాడేరులో హాస్పిటల్ కడుతున్నారు. అది 450 కోట్లు 500 కోట్లు అనుకోండి, దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈయనేమి ఇవ్వడం, 60% ప్రతి పార్లమెంట్ కి జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, ఎయిర్పోర్ట్ ఆయన ఇస్తానంటున్నాడు. బస్ స్టాండ్ కోడి గతి లేదు, ఉన్న రోడ్లు కోడి గతి లేదు. మా గుజరాత్ లో బస్ స్టాండ్ చూడండి ఒకసారి వెళ్ళి ఎలా ఉంటాయో, ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. కర్నూలు రైల్వే స్టేషన్ చూడండి, ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. ఉన్న రోడ్లే లేవు, ఎయిర్పోర్ట్ పెట్టేస్తారంట. ఎవరో నమ్మాలా? ప్రకటనకి ఏమి పెద్ద పదం లేదు. లోపల కూర్చుంటే ప్రకటన పంపించాడు, మాట్లాడతాయన మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది, కూడా చాటులాగా వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. బూతులు పురాణం కాబట్టి ఈవేళ ఎయిర్పోర్టు విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఒక 5 సంవత్సరాల కింద ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్తే విజయవాడ బస్ స్టాండ్ బాగుండే. ఇప్పుడు ఎలాంటి ఎయిర్పోర్ట్ చూడండి, మీ విశాఖపట్నంలో కడతాటువంటి ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్నూలులో ఎయిర్పోర్ట్, బస్సు వెళ్ళడానికి దారి లేనటువంటి కర్నూలులో రాయలసీమలో ఎయిర్పోర్ట్, కడపలో ఎయిర్పోర్ట్, ప్రాణాలు తీసేసి వాడి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్. అలా ప్రాణాలు తీయడమే వచ్చు, మేము ఎయిర్పోర్ట్ చేస్తాం. ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్, నువ్వు రోడ్లు అయిపోయా బాబు, రోడ్లు అయి చాలు, నీ జిల్లా పరిషత్ రోడ్లు అయి, R&B రోడ్లు అయి, ఎయిర్పోర్ట్లు మేము చూసుకుంటాం, మేము ఆల్రెడీ చూసుకుంటున్నాం. ప్రతి అంశానికి భారతీయ జనతా పార్టీ రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థది. అన్ని మాడ్యూల్స్ ని ప్రజల కోసం ఎంపిక చేసుకున్న వ్యవస్థది భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ. అవన్నీ జరిగేవి కాదు, ఈ ఉద్యోగస్తులు ఇష్యూ పక్క పోదు కాబట్టి ఇప్పుడు 26 జిల్లాల ప్రకటన వచ్చేసింది. దాని మీద కొట్టుకుంటాం కదా, ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి ఏ పార్టీ అంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఏదో ప్రవేశపెడతా. ఇవన్నీ మనం చూస్తున్నవే, ఫ్యామిలీ పార్టీలు మాడ్యూల్స్ ఇలాగే ఉంటాయి. ఇంప్లిమెంట్ చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇవ్వాలి కాదు, 14 నుంచి ఉన్న ఆలోచన. ప్రభుత్వం వేళ ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే, ఇంకా చాలా చేయాలి కదా. ఉద్యోగస్తుల యొక్క పీఆర్సీ సంగతి ఏంటి, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. పార్లమెంటు సంబంధించి పెట్టినప్పుడు జిల్లాలో కొన్ని మారిపోతుంది, మీరు ఆల్రెడీ ఇలా చెప్పారు, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కూడా ఎలాంటి పని వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వివాదాలు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, దాని వివాదాలు అనకుండా వాళ్ళ కోరికలు అంటున్నారు. ఆ కోరికలు పరిష్కరించడం కోసం మీ నిర్ణయం అప్పుడే తీసుకోవద్దు, జిల్లాలు ఇన్ప్రిన్సిపల్ గా ప్రకటించండి. ఎక్కడ సెంటరు, ఏ పేరు, ఎవరెవరు ఎక్కడ దగ్గర, ఇవన్నీ వర్కౌట్ చేయండి. ఎస్, పబ్లిక్ హీరింగ్ పెట్టాలి, 7 అసెంబ్లీలు తిరగాలి, ఒక కమిటీ వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఒక కమిటీని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలి. తప్పకుండా పెట్టాలి. ఎన్టీఆర్ గారి జిల్లా పెట్టాలి, అలానే మన అల్లూరు సీతారామరాజు జిల్లా పెట్టాలి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలి, తెన్నేటి విశ్వనాథం గారి పేరు పెట్టాలి, అట్లనే ఆంధ్ర కేసు గారి పేరు పెట్టాలి. ఇట్లా రకరకాల అభిప్రాయాలు ప్రజలు చెప్తున్నారు, అవి వినాలంటాం. నాకు 151 వచ్చింది కాబట్టి, మీరు అందరూ ఓటు వేశారు కాబట్టి నాకు పట్టా ఇచ్చారని ఆయన అనుకోవాల్సిన అవసరం లేదంటున్నా. ఎవండి, ఎవరిని నేను కాదను, ఎవరి అభిప్రాయాన్ని మనం తోచుకొచ్చొద్దు.
వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవడానికి కమిటీ వేయమని చెప్తున్నా. ఇంతమంది పేరు పెట్టగాలేంది, రంగా గారి పేరు పెట్టొద్దని నేను ఎందుకు అంటాను? ప్రజల కోరికను ఏమండి ప్రజల డిమాండ్ అది అది కాబట్టి ప్రజలు ఇలాంటివి అనేకమైన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు వినమంటున్నాను ఈ ప్రభుత్వాన్ని, కమిటీని కాన్స్టిట్యూట్ చేయమంటున్నాను. చర్చ రాజకీయ పార్టీలు కాదు, ప్రజలతో చర్చ చేయమంటున్నాను. మా అభిప్రాయం ఇన్ ప్రిన్సిపల్ చెప్పాం, మేమే మాట్లాడాము ఈ జిల్లాల గురించి. మా మేనిఫెస్టోలో హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉండగా మాట్లాడినటువంటి అంశం 14లో ఇది మా ఎజెండా. చెప్పడం నేనేమి ఇబ్బంది పడ్డం. ఏమండి నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్య, దీనికి అన్నిటికీ కూడా డబ్బు లేనటువంటి అడ్డదారులు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అప్పులు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఇబ్బందులన్నీ ప్రజలు ఎదుర్కొంటారు, నిరుద్యోగులు ఎదుర్కొంటారు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటారు. దీని పరిష్కారం నేనేం చెప్పాను, ధైర్యమైనటువంటి పరిష్కారం ఇది. ఒకే ఒక్కటి సినిమాలో జరిగినట్లుగా జరగాలి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ గన్నులన్నీ ఆడవేంటండి నా ఎంటనే రద్దు చేయాలి. మొట్టమొదటి సంతకం అది అయి ఉండాలి. వెతకడా రాడదా, కొండలు మేపలు గీసేస్తాడా, సేవకుర్తిలో వెళ్ళి కూర్చుంటారా? ఎవరు ఇది ఎర్ర చంద్రబాబు ఈవేళ విచ్చలవిడిగా కొద్దిగా అమ్మేసుకుంటారా? మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగం మీద పట్టును కోల్పోయింది ఈవేళ ప్రభుత్వం. అది డెవలప్మెంట్కి విఘాతం. గంజాయి రోజు భేదీ చేయడమేనండి, గంజాయి పట్టు ఇప్పుడు వచ్చి గంజాయి నిలబడుతుంది నిడుపుదల చేయడానండి ఈ ముఖ్యమంత్రులు కానీ గత ముఖ్యమంత్రులు కానీ. అది ఏమన్నా చైనా నుంచి మన హోటల్లోకి వస్తే సైనికుడు అని వెంటనే పట్టేస్తున్నాడు. కానీ మీరు గంజాయిని కొనుక్కోలేదు. ఏం చేస్తున్నా ఈ ప్రభుత్వాలని అడుగుతున్నా నేను, మీరంటే భయం లేక మీరు బలహీనులా చెప్పండి. ఎంతకాలం గంజాయితో కొట్టుకోలేనటువంటి పరిస్థితి. క్యాజువల్ పార్టీలు ఇవన్నీ కూడా సీరియస్ లేదు. మా యోగి దగ్గర పెట్టండి గంజాయం, ఏమన్నా చదువుతాడు. ఇక్కడ నిజాయితీ పనులు అయితే ఇలాంటివి జరగవు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయి. గంజాయి జరుగుద్ది, రకరకాల విద్యలు జరుగుతాయి. థ్యాంక్ యూ అండి. ఏమండి ఉద్యమం అక్కర్లే, స్టీల్ ప్లాంట్ అక్కడే పెడతాం. మేము డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఉండాలి, ఇంకా అభివృద్ధి చేయాలని. ఆ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుంది? ఏమన్నా తుంపా షుగర్ ఫ్యాక్టరీలా మూతపడిపోయిందా? చోడవరం షుగర్ ఫ్యాక్టరీలా మూతపడిపోయిందా? అక్కడ ఎక్కడో షుగర్ ఫ్యాక్టరీ ఉంది బాయిగ్రాపేటలో, దాన్ని ఏమైనా అమ్మేయాలని డెసిషన్ తీసుకుందా? ఇవన్నీ అమ్మేస్తున్నారు కదా విజయనగరం జిల్లాలో. ఈ మధ్యకాలంలో ఏదో చూసిన స్థలం అమ్మి డబ్బిచ్చేస్తానంటారు బొత్స సత్యనారాయణ. స్థలం అమ్మేసి డబ్బిచ్చేస్తానంట. ఇవన్నీ జరిగిపోతున్నాయి. డైరీలు అమ్మేసారు, డైరీలు పెట్టేసుకున్నారు. మేమేం అమ్మలేదు, అక్కడే ఉంది. ఓ 15-16 సంవత్సరాల నుంచి దానికి డబ్బు నష్టం జరిగితే దానికి అప్పటి నుంచి భరిస్తూ వస్తున్నాం. ఎక్కడన్నా మూసామా? షుగర్ ఫ్యాక్టరీలా కానీ, స్పిన్నింగ్ మిల్లులా కానీ, డైరీలులా కానీ, ఎన్ని ఆడ అమ్మేసుకున్నారు కదా. ఆళ్ళే డైరీలు పెట్టేసుకున్నారు కదా, ప్రైవేటైజేషన్ ఆళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. జగన్మోహన్ రెడ్డి జిల్లాలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయింది. కడపంతా తెలుస్తుంది, చిత్తూరంతా తెలుస్తుంది. మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం, అలాగే ఉండాలని చెప్తాం. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కూడా చెప్తున్నాం. మేము కూడా చెప్పాం, అమిత్ షా గారిని కలిసాం, స్టీల్ మినిస్టర్ని కలిసాం, మాధవ్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, మేము వెళ్ళి కలిసాం. నష్టాలు వస్తే అమ్మేయాలి, నష్టాలు వస్తే మీరు అన్ని అమ్మేశారు. ఇప్పుడు బాగిరా పెట్టాలండి ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి. జగన్ అమ్మేయాలనుకుంటున్నాడు బాగిరా ప్యాక్లో షుగర్ ఫ్యాక్టరీని. ఇంకా అండి బీజేపీ కార్యాలయం ఆల్రెడీ ఏదైతే స్టీల్ ప్లాంట్ చేసి అభివృద్ధి చేసింది,
ఎవండి కమ్యూనిస్టోడు మా కార్యాలయం ముట్టండిస్తాడండి చంద్రబాబు నాయుడు కార్యాలయం కూడా షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు అమ్మేవయ్యా నువ్వు డైరీ ఎందుకు పెట్టావయ్యా నువ్వు స్పిన్నింగ్ మిల్లులు ఎందుకు అమ్మేసావయ్యా అని కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశాన్ని కూడా ముట్టడించాలి అడిగిన నిజాయితీ ఉంటే మా దాని మీద ముట్టడిస్తానన్నారు నేనేం అభ్యంతరం చెప్పను అదే బాధ్యత మీద చేయగలరా అని నేను ప్రశ్నిస్తున్న వాడిని ఏ విషయంలో అవునండి కానండి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉందా లేదా అనేది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అమ్మేస్తున్నాయి కదా అనేది నా ప్రశ్న తుంపాలు అమ్మేస్తున్నారండి తుంపాలు మూతపడిపోయిందండి పైకిరావు ప్యాక్లో మూతపడిపోవడానికి అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారండి వాళ్ళకి అన్నింటిలోనూ బాధ్యులే వాళ్ళు ఏమండి అవునండి ఇవన్నీ అందరూ చేస్తున్నవే అనవుద్దా మీరు అంత పెద్ద మా ఆఫీసును ముట్టడిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చెప్పు కొద్దిగా మైకులు పెద్దగా మాట్లాడుతున్నారు అంతే వాయిస్ తగ్గించమంటే తగ్గిస్తాం స్టీల్ ప్లాంట్ ఉండాలి ప్రైవేటీకరణ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాలసీ స్పష్టంగా చెప్తున్నాను కేంద్రం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మా పాలసీ మేము అడిగింది చెప్పాము మేము చెప్పింది మేము అడిగింది మీకు చెప్పాను మేము అడిగింది మీకు చెప్తూ ఇవి ఆ ప్రభుత్వాల్లో కూడా జరుగుతున్నాయి కదా అని మీకు గుర్తు చేస్తున్నాను అంతే అంతే అందుకంటే ఇంకేమి లేదండి